ఏ జాన్వి, నువ్వేంటి ఇక్కడ? ఫస్ట్ సారీ చెప్పు. సారీయా? ఎందుకు సారీ చెప్పమన్నాను కదా, సారీ చెప్పు చెప్పు. ఓకే సారీ. ఓకేనా? 2 డేస్ లో వస్తానని చెప్పి 10 డేస్ అయింది. ఎన్నిసార్లు కాల్ చేసినా ఆన్సర్ చేయు. కాల్ బ్యాక్ చేస్తావు అనుకుంటే అదే లేదు. వర్క్ ఉందని చెప్పా కదా. హా, నీకొక్కడికే ఉందా వర్క్? అసలు ఎంత ఇరిటేటింగ్ గా ఉండేదో తెలుసా? అది సరే, ఈ షాకింగ్ సర్ప్రైజ్ ఏంటి అంటే నువ్వు రాలేదని నేను సర్ప్రైజ్ చేయడానికి వచ్చాను అనుకున్నావా? నేనేం అనుకోలేదు. మమ్మీ కాల్ చేసి రమ్మంటే వచ్చాను. ఏమన్నారు మమ్మీ? ఎందుకు వచ్చావంది. ఎందుకు ఇంత లేట్ గా వచ్చావు అంది. అచ్చరే, కాలేజ్ ఎలా ఉంది? విశాలంగా ఉంది. హలో. అవును అవును. ఎప్పుడు ఎప్పుడు వస్తాను? వస్తాను. జాన్వి, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, వెళ్ళాలి. నేను వస్తా. జాన్వి, వన్ మోర్ థింగ్. ఏంటి? నా బిల్ కూడా నువ్వే పే చేసేవా? నా బిల్ కూడా నువ్వే పే చేసేవా? ఆ న్యూస్ పేపర్ యాడ్ ఇచ్చింది నువ్వేనా? అవును సార్. ఆయనకు నీకు రిలేషన్షిప్ ఏంటి? ఆయన మా బాబాయ్ సార్. బాబాయ్ అయితే నువ్వేంటి వెతకడం? ఆయనకు ఫ్యామిలీ లేదా? లేదు సార్, ఆయన అన్మ్యారీడ్. ఆయనకు నేను, నాకు ఆయన, వీఆర్ ది ఓన్లీ పీపుల్ ఇన్ ఆ ఫ్యామిలీ. ఎప్పటి నుండి కనిపించడం లేదు మీ బాబాయ్? అది కరెక్ట్గా తెలియదు, కానీ ఎక్కడున్నా ఎవ్రీ మంత్ కలిసేవాళ్ళు సార్. 2 మంత్స్ నుంచి కనిపించట్లేదు. నువ్వెక్కడుంటావు? ముంబై. ఏం చేస్తుంటావు? ఐఐటీలో మాస్టర్స్ చేస్తున్నాను. ఓ, ఐఐటీ స్టూడెంట్వా? అవును సార్. మీ బాబాయ్ కూడా ముంబైలో ఉంటాడా? లేదు సార్. మరి? ఆయన బెంగళూరులో ఉంటారు. అయితే హైదరాబాద్లో ఎందుకు వెతుకుతున్నావు? బెంగళూరులో కూడా వెతికాను సార్, కనిపించలేదు. లాస్ట్ టైం కలిసినప్పుడు హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పారు, అందుకే ఇక్కడ వెతుకుతున్నాను. కంప్లైంట్ ఎక్కడైనా ఇచ్చినవా? లేదు సార్. ఎందుకు? ఒకసారి నా ఫ్రెండ్ బైక్ పోయిందని కంప్లైంట్ ఇస్తే బైక్ దొరకలేదు సార్. పైగా తన పాకెట్లో 10,000 కూడా పోయాయి. ఓహో, అయితే పోలీసులందరూ అలానే ఉంటారంటవా? అందరి గురించి తెలియదు సార్, తీసుకున్న వాళ్ళు మాత్రం అలాంటి వాళ్ళే. అందులో నా ప్రయత్నం కూడా ఉండాలని పేపర్ అడిచాను. మరి మేమెందుకు? ఈ స్టేషన్లు ఎందుకు? చూడు, మిస్సింగ్ అయితే ఫస్ట్ కంప్లైంట్ ఫైల్ చేయాలి, ఆ తర్వాత మీ ప్రయత్నాలు మీరు చేస్తుండాలి. మీకు మీరే ఊహించుకొని పోలీసులను తప్పుపడతాయా? సరే, మేము కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాం. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దొరికితే ఫోన్ చేస్తాం. వచ్చి కలు. ఓకే సార్. ఇటు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. జగన్, ఇతని మాటలు వింటుంటే ఎలా అనిపిస్తుంది? నాకు కరెక్ట్ అనిపిస్తుంది సార్. నాకెందుకో వీడు వెల్ ప్రిపేర్డ్ అనిపిస్తుంది. బ్రో, సిటీలో డ్రైవింగ్ ఓకేనా? ఓకే బ్రో. లైసెన్స్ ఉందా? లేదుగా. లేదా? నాకు లేదు. పద స్ట్రైట్ గెల్. బ్రో, ఈ టీషర్ట్ ఓకేనా? బాగుంది కానీ దొరికిపోతావు బ్రో. దొరకడం ఏంటి? టీఎల్మినేట్ చేసి షర్ట్ ట్రై చేస్తే బెటర్ ఏమో. ఓకే, షర్ట్లే ట్రై చేస్తాను, పొట్ట బయటకు వచ్చేస్తుంది. కృష్ణ, నువ్వేంటి ఇక్కడ? నాకు సోచావా? లేదు, ఫ్రెండ్ పిలిస్తే వచ్చా. నేను పిలిస్తే రావు కానీ ఎవడో వేస్ట్ గార్డ్ కోసం వచ్చావా? ఇతను ఎవరు? హీస్ మై రూమ్మేట్. హాయ్ జాన్వి. హాయ్. మీ పేరేంటి? మహేష్ బాబు. రియల్లీ? జాన్వి, బేబ్, సారీ. బ్రో, ఈ షర్ట్ ఎలా ఉంది? ఇది బాగుంది. ఇది సూపర్. మీ టేస్ట్ చాలా బాగుంది. థాంక్స్. బట్
నీరేసుకుంటే మాత్రం అసహ్యంగా ఉంటుంది. జాన్వి, వాట్స్ రాంగ్ విత్ యు? జస్ట్ బిహేవ్. పుట్టు మోహన్, ప్యాక్ దిస్. ఓయ్, నిజంగానే మీ పేరు మహేష్ బాబా? బ్రో, నేను వెళ్ళి బైక్ తెచ్చేస్తా. ఓకే, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. బాబు, ఇందాక నేను నవ్వినందుకు ఫీల్ అయ్యారా? లేదులేండి. థ్యాంక్ యూ. మీరు ఎలా వచ్చారు బైక్లో? ఇప్పుడు ఎలా వెళ్తారు? ఆటో. ఇంటెలిజెంట్ గాయ్. బ్రో, ఎక్కడ? తనకి బైక్ జర్నీ ఇబ్బందిగా ఉందంట, ఆటోలో వెళ్ళాడు. ఆటో ఏంటి? నేనే తన్ని ఆటోలో వెళ్ళమన్నట్టు అలా చూస్తావేంటి? తానే వెళ్ళాడు. జాన్వి, పద వెళ్ళాం. ఓ, వచ్చావా? వస్తావనుకోలేదు. యాక్సిడెంట్ అయి 3 డేస్ అయింది. ఏసీపీగా కాకపోయినా ఓ ఫ్రెండ్గా వచ్చుండొచ్చు కదా. ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం పెయిన్ ఉంది, బట్ ఓకే. మొన్న ఐజీ గారు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదంట. నేను మంచిగా ఉంటూ కమిషనర్ దాకా వచ్చాను, నువ్వు మాత్రం ఏసీపీ దగ్గర ఆగిపోయావు. ఈ రెస్ట్ ఎన్ని రోజులు? ఇంకో 15 డేస్ రెస్ట్ అన్నారు. నువ్వు కొంచెం యుగో తగ్గించుకొని పై వాళ్ళకి ఫేవర్గా పనిచేయటం అలవాటు చేసుకో, ఫ్యూచర్ ఉంటుంది. అవతల వాళ్ళు చెప్పేది కన్సిడర్ చేయవా? నువ్వు చెప్పాలనుకుని చెప్పడం, వెళ్ళడం. వినేవాళ్ళకి చెప్పచ్చు, విన్నవాళ్ళకి చెప్పచ్చు. వెళ్తానే వాళ్ళకేం చెప్తాం, వెళ్ళు. టేక్ కేర్. చెప్పండి మేడం. 2 chocos ప్లీజ్. థ్యాంక్ యూ. ఐస్ క్రీమ్. హే, థ్యాంక్ యూ. చీజ్. కృష్ణ, నేను ఒకటి అడుగునా? అడుగు. వద్దన్నా అడుగుతావుగా. నీ లైఫ్లో బెస్ట్ ఐస్ క్రీమ్ ఏది? లైఫ్లో బెస్ట్ ఐస్ క్రీమా? నాకు లేదు కానీ నీకు ఏదో ఉండే ఉంటుందిగా, చెప్పు. అవును, చిన్నప్పుడు స్కూల్కి దీనికోసమే వెళ్ళేదాన్ని. స్కూల్ బెల్ కంటే ఐస్ క్రీమ్ బెల్ బాగా అనిపించేది. కానీ అప్పట్లో ఇన్ని ఫ్లేవర్స్ లేవు, ఓన్లీ 1, అది కూడా వైట్గా. చాను, టైం పాస్ చేయాలన్నా వేస్ట్ చేయాలన్నా నీ తర్వాత ఎవరన్నా. అంటే ఆఫ్టర్ ఆల్, ఐస్ క్రీమ్ గురించి ఆగస్ట్ 15 జెండా చూసినంత ఫీల్తో చెప్తున్నావు. కృష్ణ, నీ ఐస్ క్రీమ్ నీకు ఆఫ్టర్ ఆల్ ఏమో, నాకు మాత్రం మెమరీ. మంచిది, అది నీ మెమరీలోనే ఉంచు. అసలు ఆ రోజులే వేరు. స్కూల్కి వెళ్లకుండా ఫీవర్ రావాలనుకోవడం, స్కూల్కి వెళ్తే వర్షం రావాలనుకోవడం. నీ చైల్డ్హుడ్ కూడా ఇలాగే ఉండేదా?